క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్య ఉండే అవకాశము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు. ప్రియులైన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రస్తుతం ప్రపంచమంతా గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి కరోనా వైరస్ ప్రభావం. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మనందరి ప్రయోజనార్థమై మీ దృష్టికి తీసుకురావాలని నేను సిద్ధపడి ఉన్నాను. చూసినట్లయితే ప్రపంచానికి మానవ మనగడ ప్రారంభమైనది మొదలు ఇప్పటి వరకు తెగుళ్ళు అనేవి క్రొత్త ఏమీ కాదు, చాలా కాలం నుంచి ఉన్నవే. అయితే మన తరంలో ఒకవేళ ఇది చాలా భయంకరమైనది ఉండొచ్చు, కానీ మన పితరులు అనేకులు అనేక సందర్భాల్లో తెగుళ్ళను చూశారు, వాటి నుంచి తప్పించుకున్నారు, శేషం మిగిలి ఉంది, తరములు జరుగుతూ ఉన్నాయి, మానవ మనుగడ కొనసాగుతోంది. ఇదంతా దేవుని కృప. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా రకాలైనటువంటి తెగుళ్ళు ప్రజల మీదకి వచ్చినట్లుగా మనం చూడగలం. ఐగుప్తులో మొదటిసారి తండ్రి అయినటువంటి దేవుడు ఫరోకి తన యొక్క మహిమను తెలియజేయాలని, ప్రపంచానికి ఆయన యొక్క మహిమను కనపరుచుకునే దాని కొరకు దేవుడు గొప్ప తెగుళ్ళు ఆ దేశంలో పుట్టించినట్లుగా మనం చదవగలం. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని విషయంలో ఆయనకి విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేసినప్పుడు, అవిశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు సనుగులు గొనుగులు అలాగే పాపం చేసినప్పుడు దేవుడు ఆ ప్రజల మీదకి తెగులు రప్పించిన సందర్భాలు మనం చూస్తాం. మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు వేల మంది చనిపోయారు. సంఖ్యాకాండము 16:49 వచనంలో మనం చూసినట్లయితే 14,700 మంది ఒక తెగులు చేత చనిపోవడం అనేది జరిగింది. అలాగే 25:9 వచనంలో కూడా చూసినట్లయితే 24,000 మంది చనిపోవడం అనేది జరిగింది. తర్వాత దావీదు కాలంలో 2 సమూయేలు గ్రంథంలో 24:13-15 వచనాలు మనం చదివితే ఒకరోజే 70,000 మంది తెగులు చేత చనిపోయినట్లుగా మనం చూస్తాం. వాటితో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలందరినీ భయపెడుతున్నటువంటి కరోనా వైరస్ చాలా చిన్నది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 25,000 మంది 30,000 మంది లోపు చనిపోయారు. అయితే చాలా బాధాకరమైన విషయమే, దుఃఖకరమైన విషయమే. అయితే ఇది చరిత్రకేమీ క్రొత్త కాదు అనే విషయం చెప్పదలిచి నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. పోతే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళబోతున్నాం. కరోనా వైరస్ కంటే మన ముందు ఉన్న సమస్యలు, భయంకరమైన సమస్యలు చాలా ఉన్నాయి. ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి ఎలాగో తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నంలోనూ ఆ యొక్క ప్రయాసలోనూ ఉన్నారనేది మనం ఎరిగిన సంగతే.
అయితే దానికంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మన ముందున్నాయి. వాటిని తప్పించుకోవాలని దేవుడు ఆయన వాక్యంలో మన మేలు కోరి తెలియజేయటం అనేది జరిగింది. ప్రాముఖ్యంగా సువార్తల్లోనూ క్రొత్త నిబంధనలోనూ కరోనా కంటే, సునామీ కంటే, ఇంకా ఏదైనా భయంకరమైనటువంటి తెగులు ఏదన్నా ఉన్నదంటే దాని అంతటికంటే ప్రమాదకరమైనటువంటి స్థితులు తెలియజేశారు అపొస్తలులు. వాటి నుంచి మనం అందరం తప్పించుకోవాలనేటువంటి సూచనలు, సలహాలు కూడా వారు ఇవ్వటం అనేది జరిగింది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు, మరి ఏ ఏ పరిస్థితులు ప్రమాదకరమైనవో వాటిని తప్పించుకోవాలని అపొస్తలులు చెప్పిన సంగతులు మనం దేవుని వాక్యంలోంచి మనం చూడబోతూ ఉన్నాం. మొదటగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత అనేటువంటి ప్రస్తావన ఇక్కడ చేయబడింది. లోకంలో ఉన్నవారు మాలిన్యాన్ని తప్పించుకోవాలి, తప్పించుకుని క్రైస్తవులైన వారితో మాట్లాడుతున్నాడు. తప్పించుకొనిన తరువాత అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది. తప్పించుకొనడము అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల పొందటము అనేది మనకి అర్థమవుతుంది. లోక మాలిన్యము ప్రమాదము, దాని నుండి ప్రతి ఒక్కరూ తప్పించుకోవాలి. తప్పించుకున్న వాళ్ళు దానిని జయించాలి. దాని చేత జయించబడినట్లయితే అది దురదృష్టకరమైన పరిస్థితి. లోక మాలిన్యాన్ని తప్పించుకుని లోక మాలిన్యాన్ని జయించాలి అనేటువంటి విషయాన్ని పేతురు గారు చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అది తప్పించుకోదగినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దానిని తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాని కొరకు యేసుప్రభువారు మన కొరకు చేయాల్సిన పని ఆయన చేశాడు. దేవుడు తప్పించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమును, ఆ యొక్క వాక్యమును సమృద్ధిగా మనకి దయచేశాడు. లోకంలో మాలిన్యం ఉంది, ఆ మాలిన్యం నుండి మనం తప్పించబడాలనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. యాకోబు గారు ఆయన రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమశమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే అనేది చాలా స్పష్టంగా తెలియజేశాడు. భక్తి అనంటే ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటకుండా చూసుకోవటం. మాలిన్యాన్ని అంటించుకున్నట్లయితే అది చాలా ప్రమాదం, మన ఆత్మీయ జీవితానికి అపారమైన నష్టాన్ని కలిగిస్తుంది ఈ మాలిన్యం. కరోనా వైరస్ మహమ్మారి అనేటువంటి మాటలు మనం వింటున్నాం, దానికంటే ప్రమాదకరము మాలిన్యం. ఇది మన ఆత్మను నాశనం చేస్తుంది. కరోనా వైరస్ మన ప్రాణానికి హాని, కానీ లోక మాలిన్యము మన ఆత్మకు నాశనాన్ని కలగజేస్తుంది. అపొస్తలులు మాలిన్యం నుంచి తప్పించుకోండి అనేటువంటి విషయాల్ని వారు చాలా స్పష్టంగా తెలియజేయటం, మాట్లాడటం అనేది జరిగింది. అలాగే ఈ పాఠ్యాంశంలో మరొక మాటని మనం చూసినట్లైతే, పేతురు రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానముల మూలంగా తప్పించుకోవాలని పేతురు గారు సలహా ఇచ్చాడు. మనకి అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలంటే
లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి మీరు తప్పించబడాలి. లోకంలో ఉన్న భ్రష్టత్వము దేవుడు మనకి చేసిన అమూల్యమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని ఈ భ్రష్టత్వము దూరం చేస్తుంది. ఇది మనకి ఎంతో శాపకరమైనటువంటి పరిస్థితి, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, అనేకమైన వాగ్దానాలు చేశాడు. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి అని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన తెలియజేయడం అనేది జరిగింది. దేవుని వాగ్దానాలు అన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం స్వతంత్రించుకోవాలంటే లోకంలో ఉన్నంతకాలము మాలిన్యానికి దూరంగా ఉండాలి, దురాశలను అనుసరించి భ్రష్టత్వం కలిగి ఉండటము ప్రమాదం, దానికి దూరంగా ఉండాలి, దాని నుంచి తప్పించుకోవాలి అనేటువంటి వాస్తవాన్ని అపొస్తలైన పేతురు గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి మాలిన్యము తప్పించుకోవాలి, భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. ఇందులో 3వ విషయము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో అపొస్తలైనటువంటి పౌలు గారు తిమోతికి ఇచ్చినటువంటి గొప్ప సలహా మనం చూద్దాం. చూసినట్లయితే 25వ వచనంలో విషయం ఉంది, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని. అపవాది తన ఇష్టానుసారంగా మనుషులను చెరపడుతూ ఉన్నాడు. అయితే వాని ఇరులో నుండి తప్పించటం కొరకు సువార్తికుడు ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని పౌలు గారు తిమోతితో తెలియజేశాడు. సాతాను యొక్క ఇరు ఏమిటి ఇంతకీ అని అంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము లేకుండా చేయటం. ఎవరైతే సత్యమును గూర్చిన అంటే వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండరో వారు అపవాది యొక్క ఇరులో ఉన్నారు. నేను గతంలోనే విషయాన్ని తేటగా తెలియజేయడం అనేది జరిగింది, మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఏం చెబుతుందో, సత్యమేంటో అబద్ధమేంటో, సుబోధ ఏంటో దుర్బోధ ఏంటో తేడా తెలియని అమాయకమైన పరిస్థితిలో అజ్ఞాన దశలో మనం ఉన్నట్లయితే అపవాది యొక్క ఇరులో ఉన్నాం. అక్కడి నుంచి మనం తప్పించుకోవాల్సి ఉంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన వాళ్ళు చాలామంది ఆ పరిస్థితిలో ఉండి కరోనా వైరస్ నిమిత్తము ప్రార్థన చేస్తున్నారు, మంచిది, భయాందోళన చెందుతున్నారు. కానీ అంతకంటే ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నామని గుర్తించలేకపోవటం దురదృష్టకరమైన పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి విషయం. చూసినట్లయితే ఈరోజు పరిస్థితులు దొంగే దొంగ దొంగని కేకలు పెట్టిన పరిస్థితిలా ఉంది. నేను ఈ మధ్యన మైక్లో ఒక సువార్తికుడు బోధించడం నేను విన్నాను. ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని మాట్లాడుతున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనేటువంటి ప్రసంగం చేస్తున్నాడు. దుర్బోధ సుబోధ అనేటువంటి మాటలు ఆయన ప్రయోగించాడు. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఆయన పూర్తి దుర్బోధలో ఉన్నాడు. ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఆయన లేడు. ఆల్రెడీ సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్న సంఘం ఏంటో ఆయనకు తెలియదు. కానీ అమాయక ప్రజల మధ్యన దుర్బోధ సుబోధ ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదనే పదాలు ఆయన ఉపయోగిస్తూ ఉంటే వాటిని గురించి పూర్తి అవగాహన కలిగిన ఒక సువార్తికుడిగా నాకు ఎంతో దుఃఖము బాధ కలిగింది. అయితే అతను సాతాను యొక్క ఇరులో ఉన్నాడు, అతనికి తెలీదు ఏ సంఘం సత్యమో, దుర్బోధ ఏంటో సుబోధ ఏంటో తెలీదు. సాతాను యొక్క ఇరులో ఉన్నాడు, తను తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, ప్రజల్ని అందులో బంధిస్తున్నాడు. తనకే ఉపయోగం ఉండదు, తనను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు. ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదం అని ఆయనే ప్రస్తావించాడు, నేను కూడా అదే చెప్పదలుచుకున్నా. దుర్బోధ కరోనా వైరస్ కంటే ప్రమాదం.
కరోనా వైరస్ మన ప్రాణాలు తెస్తుంది, దుర్బోధ మన ఆత్మను నాశనం చేస్తుంది. కాబట్టి సాతాన్ యొక్క ఇరులో ఉన్నారు అనుభవ జ్ఞానం లేని వాళ్ళు. దేవుని వాక్యాన్ని గురించిన మూల విషయాలు కూడా తెలియనటువంటి పరిస్థితిలో 90% ప్రజలు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు, విశ్వాసులు. ఈ వైరస్ కంటే అది ప్రమాదకరమైందని గుర్తించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ వైరస్ నుంచి ఈరోజున మనం తప్పించబడవచ్చు, కానీ ఆ రోజున దుర్బోధలో ఉండటం, అనుభవ జ్ఞానం లేకుండా ఉండటం ఏమాత్రం ప్రయోజనం కాదు, అది చాలా ప్రమాదం. అందుకనే దానిని గుర్తించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. రాబోయేటువంటి ప్రమాదాల గురించి కూడా గ్రంథంలో రాయబడింది. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మత్తయి సువార్త 3:7 లోకా సువార్త 3:7 రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అనే ఒక ప్రశ్న ఆయన వేయటం అనేది జరిగింది. అంటే మీకు ఒక ఉగ్రత రాబోతుంది అనేది ఆయన తెలియజేశాడు. దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో ఈ విషయం రాయబడింది ఉగ్రత గురించి. దేవుడు ఆకాశం ఇస్తే నెక్స్ట్ వీక్ ఉగ్రతను గురించి నేను తెలియజేయాలనేటువంటి ఒక ఆలోచన ఆల్రెడీ కలిగి ఉన్నాను. అయితే రాబో ఉగ్రత, దాన్ని తప్పించుకోవడానికి బుద్ధి కావాలి అని అన్నాడు. బుద్ధి లేకపోతే ఆ ఉగ్రతకి గురవుతాం, బుద్ధి ఉంటే ఉగ్రతను తప్పించుకుంటాం. మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ప్రశ్నించాడు ఆయన. ఆయన చెప్పాడు బుద్ధి, యేసు ప్రభువారు చెప్పారు, అపోస్తులు చెప్పారు. ఈరోజు అపోస్తులు బోధ చేసేవాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు ఆ బుద్ధిని స్వీకరిస్తే రాబో ఉగ్రతను తప్పించుకుంటారు. ఇది సునామీ కంటే, కరోనా వైరస్ కంటే, ఇంకా గొప్ప తెగులు ఏదన్నా ఉందంటే దానికంటే ప్రమాదకరమైనది రాబో ఉగ్రత. దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు సమృద్ధిగా బుద్ధి వాక్యాన్ని మనకి అందుబాటులో ఉంచాడు. కాబట్టి దాన్ని మనం స్వీకరించాలి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అని కొలసాలో ఉన్న క్రైస్తవులతో పౌలు గారు 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన తెలియజేయటం అనేది జరిగింది. రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే ప్రతి మానవునికి బుద్ధి కావాలి. అది దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి బుద్ధి జ్ఞానం. అది మనల్ని ఆ ఉగ్రత నుంచి రక్షిస్తుంది. దానికి సంబంధించిన జ్ఞానం మనకు సమృద్ధిగా లేకపోతే విశ్వాసం ఉన్న, భక్తి ఉన్న, ప్రార్థన చేసిన, ప్రసంగాలు చేసిన, ప్రభు కొరకని ఎంత ప్రయాసపడినా మనకున్న ఇచ్చిన ఆ జ్ఞానము, ఆ బుద్ధి మనకి సమృద్ధిగా లేకపోతే ఉగ్రత నుంచి మనం తప్పించబడలేం. అలాంటి పరిస్థితి, ప్రమాదకరమైన దుస్థితి ఆత్మ సంబంధంగా ఉందేమో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కరోనా వైరస్ అంటే అది దృశ్యమైంది, కంటికి కనిపిస్తుంది, కానీ ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కానీ తెలియనటువంటి విషయం, తెలుసుకోగలం. అయితే అది భవిష్యత్తులో వచ్చేది కాబట్టి మనం దాని గురించి సీరియస్గా ఆలోచించాం. కానీ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం రాబో ఉగ్రతను మనం తప్పించుకోవడానికి ఇప్పుడు దానికి సంబంధించిన బుద్ధి జ్ఞానము మనం కలిగి ఉండాలి. లేకపోతే అది కరోనా వైరస్ కంటే ప్రమాదకరము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అలాగే రోమాలో ఉన్న క్రైస్తవులతో 2:3 అపొస్తలైన పౌలు గారు అంటాడు, దేవుని యొక్క తీర్పును నువ్వు ఎదుర్కొనగలవా అని ఆయన ప్రశ్నించాడు. దేవుని యొక్క తీర్పు ఒకరోజు ఉంది. పౌలు గారు అరియోపాగ సభలో గ్రీకుల మధ్యన చాలా స్పష్టంగా తెలియజేసిన సందేశం, మీరు మారుమనసు పొందాలండి అని చెప్పాడు. వాళ్ళకి పొందకపోతే నీతిని అనుసరించి దేవుడు భూలోకమునకు తీర్పు తీర్చబడేది ఒక దినమును ఏర్పాటు చేశాడు, ఆ రోజు మీరు ఇబ్బంది పడతారు, కాబట్టి ఈరోజు దాని దృష్టిలో పెట్టుకుని మారుమనసు పొందండి అని అన్నాడు. మారుమనసు తగినట్లుగా జీవించాల్సి ఉంది, మారుమనసు పొందాల్సి ఉంది, అప్పుడు తీర్పులో నిలబడగలం. లేదు అని అంటే ఆ తీర్పును మనం తట్టుకోలేం, అది చాలా ప్రమాదం. కాబట్టి ప్రమాదకరమైన తీర్పు ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజున మసులుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అవకాశం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తాను,
అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాను, నా ఇష్టం, నాకు చలామణి అవుతుంది కదా కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను, ఎంత అన్యాయమైనా చేయగలుగుతున్నాను, మోసం చేయగలుగుతున్నాను, నాకు చేతనవుతుంది, ఎప్పుడు నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరు, లేకపోతే ఈరోజు నాకు దానివలన నష్టమేం కలగట్లేదు అని చెప్పేసి తీర్పును మర్చిపోయి ఒకవేళ జీవించినట్లయితే రేపొద్దున మనం తీర్పులో ఇబ్బంది పడతాం. కనికరము లేనివారు కనికరం లేని తీర్పు పొందుతారు అంటాడు యాకోబు గారు. ఇష్టానుసారంగా కఠినంగా ఉంటాను అని అంటే రేపు దేవుని ఎదుటికి మనము వెళ్ళబోతున్నాం, ఆ రోజు అక్కడ నిలబడతాం, తీర్పులో మనము దోషులంగా నిలబడితే నిత్య నాశనం అనేటువంటి దండనకు లోనవుతాం. కాబట్టి తీర్పు ఉంది, దేవుడు లోకానికి తీర్పు తీర్చబడుతున్నాడు, అది మన ముందున్న పెద్ద సమస్య, దానిని సీరియస్గా మనం ఆలోచించాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ లోకంలో ప్రతి ఆలోచన చేయాలి, ప్రతి నిర్ణయం తీసుకోవాలి, ప్రతి కార్యం జరిగించాలి, ప్రతి మాట మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాను అంటే రేపొద్దున వ్యర్థమైన ప్రతి మాటను బట్టి మనం దేవుని తీర్పులో నిలబడతాము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని దానికి భయపడి జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మత్తయి సువార్త 23:33 యేసు ప్రభువారు తెలియజేశాడు నరక శిక్షను గురించి. ఆయన మాట్లాడాడు మనుషులందరి ముందున్నటువంటి పెద్ద ప్రమాదం నరకం. ఈ లోకం ఉంది, మనం జీవిస్తున్నాం, చనిపోతే మృతుల్లోకానికి వెళ్తాం. యేసు ప్రభు 2వ వచ్చినప్పుడు దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు, అప్పుడు కొందరు పరలోకం చేరుతారు, కొందరు నరకానికి వెళ్తారు. ఇది మన ముందున్నటువంటి వాస్తవమైనటువంటి సంగతి, ఇది నమ్మకం కాదు, నిజం. బైబిల్లో అబద్ధాలకి అసంబద్ధాలకి తావులేదు, పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. సృష్టించబడింది కాదు నరకం అనే పదం, పరలోకం అనేది కూడా కల్పించబడింది కాదు. ఈ లోకం ఉందనేది ఎంత వాస్తవమో, రాబో లోకం ఉందనేది అంత వాస్తవం, పరలోకము నరకం ఉందనేది అంతే వాస్తవం. అందుకనే ప్రభువు స్పష్టంగా చెప్పాడు నరక శిక్షను మీరు తప్పించుకోవడానికి ఆలోచన చేయండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడటం అనేది జరిగింది. అంతేకాదు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపువారికి భయపడుకుడి, దేహమును ఆత్మను కూడా నరకంలో మిక్కిలి నశింపజే శక్తి కలిగినటువంటి దేవునికి మాత్రమే భయపడండి అని ప్రభువు స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. నరకాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. ప్రతి మనిషిని ముందు ఉన్నటువంటి భయంకరమైన ప్రమాదము నరకం, అది యుగయుగ. లోకంలో వచ్చే తెగుళ్ళు 70 అధిక బలం ఉంటే 80 కానీ నరకం ద్వారా వచ్చేటువంటి ప్రమాదము యుగయుగాలు. దానికి భయపడి దానిని తప్పించుకోవడానికి కృషి చేయాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. యేసు ప్రభు ఒక మాటలో చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. నరకం తప్పించుకోవాలంటే సువార్తకు లోబడాలి, సువార్తకు లోబడకుండా మనం నరకాన్ని తప్పించుకోలేము. సునామీ కన్నా కరోనా వైరస్ కన్నా నరకం చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకి భయపడేటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నరకానికి భయపడితే మంచిదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన చిత్తమైతే ఈ వైరస్ నుంచి మనల్ని కాపాడగలడు. అయితే మనల్ని మనము నరకం నుంచి కాపాడుకునేటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంది. కేవలం సువార్తకు లోబట్టడం ద్వారా ఈ మాలిన్యం నుంచి, భ్రష్టత్వం నుంచి, తీర్పు నుంచి, నరకాన్ని నుంచి, దుర్బోధ నుంచి మనం తప్పించుకోగలం. మనము భక్తులమైతే భద్రత ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అన్ని కాలాల్లో భక్తులను కాపాడాడు. భక్తిహీనులతో పాటు ఏ భక్తుడు కూడా ప్రపంచ చరిత్రలో నశించిపోలేదు, భక్తులను ఆయన కాపాడాడు. పేతురుగారు 2:9 చెప్తాడు భక్తులను కాపాడటానికి దేవుడు సమర్థుడు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. అలాగే యేసు ప్రభువారు రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తున్నాడని తెసలోనికలకు రాసిన 1
ఒకటో అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మన ముందున్న భయంకరమైన పరిస్థితి కరోనా వైరస్, దాని గురించి మనము ఆందోళన చెందుతున్నాం, బాధపడుతున్నాం, భయపడుతున్నాం. వాస్తవంగా మనకు ఆత్మ సంబంధమైన సంగతులు తెలిస్తే, మనకి సరిపడే విశ్వాసం ఉంటే అది మనల్ని భయపెట్టేదేం కాదు. కానీ మనం భయపడాల్సింది లోక మాలిన్యం కొరకు, భ్రష్టత్వం కొరకు, సాతాను ఉరిలో ఉండటం ప్రమాదము, రాబో ఉగ్రతను తప్పించుకోవటం కొరకు, దేవుని తీర్పులో నిలబడటం కొరకు, నరక శిక్ష కొరకు భయపడాలి. మిగిలిన దేనికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటే మనకి దేవుని యొక్క పూర్తి కాపుదల, భద్రత ఉంటుంది అని ప్రభువు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొక అంశంతో దేవుని చిత్తమైతే మరలా మరో వారం మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనల్ని అందరినీ కాపాడాలని, ప్రపంచాన్ని కాపాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభువు పేరట మరొకసారి వందనములు. జీవంగల తండ్రి, దేవా మా నాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, బహోన్నతమైన నామానికి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. మా జీవితంలో మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతులు. ఈ మహాపట్టణంలో ఉన్న ప్రజలకు నాయన, ఈ సమయానికి సంబంధించిన సందేశాన్ని ఇవ్వటానికి మీ దాసునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. దేవా, ఇత్తబడిన వాక్యం వృధాగా పోకుండా ప్రతి వారి హృదయంలో ఫలించి అందరూ కూడా నాయన నిబ్బరము, ధైర్యము ప్రభువును బట్టి కలిగి ఉండునట్లు సహాయం చేయండి. నాయన ప్రభువుని ఎరగనటువంటి వారు నాయన మారు మనసు పొంది ప్రభువును వేడుకుంటే, భక్తి మార్గంలోకి వస్తే మీ పూర్తి భద్రత ఉంటుందనే విషయాన్ని వారు నమ్మి నాయన మారు మనసు పొందినట్లు సహాయం చేయండి. అలాగే నాయన అందరినీ మీరు సృష్టించారు. నీతిమంతులు, అనీతిమంతులు అని తేడా లేకుండా మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నారు. భూమి మీద కృప చూపుతున్నారు. భూమిని నెమ్మదిగా నివాసయోగ్యంగా మీరు ఉంచుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న విపత్తులు నాయన, భయంకరమైన పరిస్థితి కరోనా వైరస్ నిమిత్తం ప్రపంచం అంతా కూడా వణుకుతూ ఉండగా, దయగలిగిన తండ్రి, వారు అందరూ కూడా మీ వైపు చూసి మిమ్మల్ని వేడుకుని మీకు మొరపెట్టి ఈ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందగలిగే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా, ఇది మీకు మాత్రమే సాధ్యం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా తండ్రి, ఏ మానవుని వల్ల కాదు. మీరు పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమేననే వాస్తవాలు అధికారులను, సామాన్యులను, అందరూ తెలుసుకుని మీ వైపు చూసి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందగలిగే జ్ఞానము, మారు మనసును, గొప్ప మార్పును ప్రపంచంలో కలుగునట్లు సహాయం చేయమని, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను తగిన రీతిగా దీవించండి. పట్టణమును, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ఈ యొక్క భయంకరమైన వైరస్ నుంచి కాపాడమని, కృపచూపమని, యేసుప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంటున్నాము పరలోక తండ్రి. వందనములు. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.